ఇప్పుడు మీలు చూస్తుంది ముఖాముఖి కార్యక్రమము. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన గెస్ట్ పేరు సత్య గారు. మీరు సత్య గారిని చూడకపోతే ఇప్పుడు చూడండి, కాలు మీద కాలు వేసుకోవచ్చు కదా. సత్య గారు, మీరు షూటింగ్కి వెళ్ళేటప్పుడు చాలా వరకు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వెళ్ళే ముందే సినిమా మొత్తం డబ్బులు అడుగుతారంట, నిజమేనా? అది నిజం కాదు అబ్బతం, బికాజ్ నేను ఎందుకంటే సినిమా అయ్యే వరకు డబ్బులు అడగను. మీరు అలా చెప్తే నా ప్రోగ్రామ్ ముందుకు సాగదు, కాబట్టి మీరు కొద్దిగా కాంట్రవర్షియల్గా చెప్పాలి. కట్ చేసుకుని మళ్ళీ ఇంకోటి అంటే సూపర్ అండి. అసలు ఇప్పుడు నేను ఏం చెప్పాలి? మీరు తీసుకుంటాను, కానీ అది మీరు ఎవరు చెప్పారని అడగాలి. టేక్ టూ, టేక్ టూ. మీరు అలా రెమ్యునరేషన్ తీసుకుంటారంట, నిజమేనా? నాకెవరు చెప్పాలని? నేను మీకు చెప్తే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళని కూర్చోబెట్టాల్సి వస్తుంది, కాబట్టి మా దగ్గర అంత బడ్జెట్ లేదు, అవన్నీ మీరు అడగకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను విన్నాను, అది నిజమో లేదో నాకు తెలియదు, మన ప్రేక్షకులకి మాత్రం మీరు నిజంగా చెప్పాలి, మిమ్మల్ని నా జాఫల్ అనే బయోపిక్లో హీరోయిన్గా సెలెక్ట్ చేశారంట, అది నిజమేనా? అది అబద్ధం. మీకు ఇంకా మంచి హీరోయిన్ కావాలని చెప్పారు. ఇది ప్రోమోలో వేసుకోండి. సో ఫైనల్గా సత్య గారు, మీతో నేను ఒకటే అడగదలుచుకున్నాను. మీకు చాలామంది ఈ క్వశ్చన్ని తీసి పారేస్తూ ఉంటారు, కానీ నిజంగా మీరు ఆన్సర్ చేయండి. మీరు కనుక ఇప్పుడు హీరోయిన్గా చేద్దాం అనుకుంటే మాత్రము, హీరోయిన్గా చేస్తూనే ఏ పొలిటికల్ పార్టీ తరఫున హీరోయిన్గా ప్రచారం చేద్దాం అనుకుంటున్నారు? నా సొంత పొలిటికల్ పార్టీ పెట్టుకుంటాను. ఇది కూడా ప్రోమోలో వేసుకోండి. కానీ అందులో మీరు మీతో పాటు ఏ ప్రముఖ హీరో కానీ పొలిటికల్ నాయకుడు కానీ ఉండాలనుకుంటున్నారు? నేను ఒక హాలీవుడ్ హీరో నాతో పాటు ఉండాలనుకుంటున్నాను. హాలీవుడ్ హీరో మీతో చేస్తారనుకుంటున్నారా? అంటే మీకు నేను ఫస్ట్ చేస్తాను అనుకోవడమే డౌట్. అంటే ఇక్కడ వాళ్ళకంటే ఓకే, కానీ మళ్ళీ హాలీవుడ్ వాళ్ళు మీతో చేస్తాను అనుకుంటున్నారా? నేను అవడమే ఫస్ట్ డౌట్ కదా, సో అందుకు హాలీవుడ్ వాళ్ళని కూడా నేను పెట్టాను. అందుకే అనుకోండి అని చెప్పాను, నేను అనుకోండి అంటున్నాను. మరి హాలీవుడ్ అనుకోవడం కూడా చాలా భయంకరంగా ఉంది, ఎందుకంటే నేను అనుకోలేను అంతగా. నాకు ఎందుకంటే తెలుగు అంతంత మాత్రం వచ్చి నేను మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళని ఉద్దేశించుకొని ఊహించుకోలేను, వాళ్ళని ఇంటర్వ్యూ చేయలేను. కాబట్టి సరే, కొన్ని హాలీవుడ్ మీరు అనుకోలేకపోతున్నారు కాబట్టి ఎవరిని అనుకోవచ్చు? అంటే నేను కూడా హీరో లాగా ఉంటాను, నన్ను హీరో అయిన తర్వాత నన్ను అనుకోవచ్చు, కానీ అది చెప్పట్లేదు. మీరు అనుకుంటే చాలా కాంట్రవర్సీస్ అనవసరంగా. నేను కాంట్రవర్సీ వల్ల మీరు హైలైట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను రీసెంట్ గానే బిగ్ బాస్ లో చేశాను, అక్కడ నేను చేసింది లేదు, రెండు వీక్ లోనే వచ్చేసాను బయటికి. అయినా కానీ నాకు మంచి పబ్లిసిటీ వచ్చింది. అవును, ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ అనేది ఒక వేస్ట్ షో అని నేనే చెప్పాను, అలా నేను చాలా ఫేమస్ అయ్యాను. ఇది అక్కడే ఉంటే చెప్తే నేనే గెలిచేవాడిని. చాలా కష్టమైంది కదా, ఈవిడ వేస్ట్ అని నేను నిలబడంగానే ఈవిడ వేస్ట్ అనేసారు అనుకోండి, అది కూడా నేను ఎలా పెట్టుకుంటాను మిమ్మల్ని? అది కూడా ఒక పాయింట్ లేని.